ప్రధాన ఉపాధ్యాయుడు రాజశేఖర్ విద్యార్థుల పట్ల అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడంటూ ఆరోపిస్తూ పాఠశాల ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామన్పేట మండలం కోమటిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం రాజశేఖర్ విద్యార్థుల పట్ల నానా దుర్భాషలాడుతూ మనోవేదనకు గురి చేస్తున్నాడని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని హెచ్ఎంను నిలదీశారు. అలాగే పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సార్ టీ తాగి గ్లాస్ కడగలేదు ఎందుకంటూ ఎప్పుడు చదువుకోవడం లేదంటూ నానా దుర్భాషలాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎం రాజశేఖర్ ప్రవర్తనపై చర్య తీసుకోవాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై హెచ్ఎం రాజశేఖర్ మాట్లాడుతూ పిల్లలను బెదిరించిన మాట వాస్తవమే, వారికి చదువు రావాలని బెదిరిస్తున్నామంటూ సమాధానమిచ్చాడు. దివ్య మా సార్ ఏమో పాఠం చెప్తలేదు, పాఠం చెప్తే రెండవ అని అంటుండ్రు. టిఫిన్ మీద తెచ్చుకుంటామంటే టిఫిన్ తెచ్చుకొని ఇవ్వరు, స్కూల్ ఊడవరు చేయరు. చాయ్ తాగుతాడు సార్, గ్లాసులు కడుక్కరమ్మని పిల్లలు కొడతాడు. గాడిద ముండా, లంచముండా, బద్మాష్ ముండా, అన్ని సావుపోరే బతుకురే అని అన్ని తిట్టేస్తారు పిల్లల్ని. పిల్లలు వచ్చి ఇంటి కడ చెప్తారు కానీ మేము ఎందుకు వెళ్ళాలి అని సపరేట్ అనుకున్నాం. నిన్న కూడా ఒక పిల్లని కొట్టిండట, ఇక్కడ జాడు నూకుడు లేదు, ఏది లేదు. ఇది స్కూల్ లెక్క ఉందా? అసలు వేరే స్కూల్ పంపుతామంటే టీసీ ఇయ్యను. బాత్రూమ్ బాగాలేదు, ట్యాంక్ లో మొత్తం చెత్తనే ఉంది, ట్యాంక్ లో నీళ్లు లేవు, వాటర్ లేవు. బాత్రూమ్ వస్తుందంటే ఇంటికి వస్తామంటే కూడా ఇంటికి పంపరు, గేట్ తాళం వేస్తారు. పిల్లలు బాత్రూమ్ బట్టలలో పోయి వచ్చేస్తారు. అని ఒక మాట అన్నాం సార్, అనాలని కూడా నాకు ఉద్దేశం లేదు. చదువుకోవాలని భాగంగా ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంలో పిల్లల్ని ఒక లైన్గా సిస్టమేటిక్ ఇద్దామని అన్నాం. కానీ మాకు వ్యక్తిగతం మా తల్లి మా బిడ్డ కొడుకు ఎట్లా వాళ్ళు కూడా అంతే, వాళ్ళకి చదువు చెప్పాలనే ఉద్దేశం కానీ వేరే ఉద్దేశం కాదు. డిసిప్లిన్ ఉంచాలని ఒక మాట అన్నాం, అది కూడా ఒకసారి అది కూడా నేను చెప్పేసిన మళ్ళీ సార్ అన్నాం అన్న ఆ మాట కూడా ఒక్కటిగా చదువుకోవాలన్న పిల్లల్ని ఇది ఇండెప్త్గా వాళ్ళు వేరే అనుకుంటే ఉన్న స్టాఫ్ కొద్దిమంది వాళ్ళని సిస్టమేటిక్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను పిల్లలు చెప్పడానికే ఉందా మేము ఉన్నదే అందుకు దాన్ని వాళ్ళు వేరే తీసుకు తల్లిదండ్రులకి ఏంటంటే పిల్లల్ని ఏమనద్దు, కొట్టద్దు, చదువు వచ్చిన కాడికే చదువు మాకేందని అంటుంది. డిసిప్లిన్ చేయబోయినాం సరే, ఇక మనకు ఏమనద్దు పిల్లల్ని అంతే అనం కూడా మళ్ళీ సార్. పేరు రాజశేఖర్. హెడ్మాస్టర్? అవును సార్.